हाय फ्रेंड्स, वेलकम टू स्मार्ट गृहिणी। मैं चूपिंचबोये रेसिपी अम्मम्मल कालम नाटि गुम्मडिकाय स्वीट। इप्पुडु एला चेयालो प्रासेस चूद्दाम। मुंदुगा नेनु हाफ केजी मंची गुम्मडिकायनि तीसुकुन्नानंडि। दीनिकि पील दियाल्सिन अवसरं लेदु, मनं इलाने चेसुकुंटामु। చూపించిన విధంగా కట్ చేసుకోవాలి। కొంచెం మీడియం సైజ్ పీసెస్ గా చేసుకోవాలి। గుమ్మడిలో అద్భుతమైన ఔషధాలు ఉన్నాయి। గుమ్మడికాయను భారత సాంప్రదాయిక వంటకాలలో దీనికి మంచి స్థానమే ఉండండోయ్। ఇందులోని పదార్థాలు వివిధ రోగాలను నివారించే గుణం కలిగి ఉండడం విశేషం। మలబద్ధకం మొదలుకొని మధుమేహం వరకు చాలా విధాల ఉపయోగపడే గుమ్మడిలో నిజంగా గమ్మత్తైనదే। ఇందులో చాలా ఎక్కువగా బీటా కెరటిన్ ఉంటుంది। శరీరానికి తక్కువగా క్యాలరీలు అందిస్తుంది। కళ్ళకు చర్మానికి ఎంతో మేలు చేస్తుంది। ఇందులో విటమిన్ సి కూడా సమృద్ధిగా లభిస్తుంది। డయాబెటిస్ రాకుండా ఉండేందుకు వచ్చిన వారికి కూడా గుమ్మడిలో ఎంతో మంచిది। బీపీని నియంత్రిస్తుంది। పీచు పదార్థములు ఎక్కువగా ఉన్నందున కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది। మీడియం సైజ్ గా కట్ చేసుకున్నాం కదండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుందాము। 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను। తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి। గుమ్మడి విత్తనాలను ఎండబెట్టి పొడి చేసి నీళ్ళల్లో కలిపి తాగితే మూత్ర సంబంధ వ్యాధులు కూడా తగ్గుతాయంట। ఆహారం ద్వారా శరీరంలోకి చేరే కొవ్వును పేగులో గ్రహించకుండా చేయడం ద్వారా కొవ్వు నిల్వలను గణనీయంగా తగ్గించవచ్చు। ఇలా దేహంలో కొవ్వు చేరకుండా కాపాడుకోవాలంటే గుమ్మడి గింజలు తినడం మంచిదని ఆయుర్వేదం చెబుతుంది। ముక్కలను వేసుకున్నాం కదా, అన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి। ఇలా గుమ్మడితో లాభాలతో పాటు విటమిన్ ఇ, ఒమేగా 3, కొవ్వు ఆమ్లాలు, మెగ్నీషియం ఫోలేట్ లాంటి శరీరానికి మేలు చేసే పోషకాలు కూడా లభిస్తాయి। అందుకే కొవ్వు సమస్యలతో బాధపడేవారు తమ ఆహారంలో గుమ్మడి గింజలు ఉండేలా చూసుకుంటే మంచిది। ఈ ముక్కల్ని బాగా కలుపుకున్నాక మనం లిడ్ పెట్టేసుకుందామండి। గుమ్మడికాయ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఒక 10 నిమిషాలు ఆగి చూద్దామండి। ఒకసారి కలుపుకుందాము। ఒక 80% ఉడికాక మనం 1 కప్ బెల్లాన్ని యాడ్ చేస్తున్నానండి దీనిలో। ఇప్పుడు ఆ బెల్లం అంతా మిక్స్ అవ్వాలి। బాగా మిక్స్ చేసుకుందాము। ఇంకొక 10 నిమిషస్ లో మనకి స్వీట్ రెడీ అయిపోతుంది। కంప్లీట్ అయిపోయిందండి। ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం। గుమ్మడికాయ స్వీట్ ఎలా చేయాలో చూశారు కదా। ఇది పాతకాలపు అమ్మమ్మల కాలం నాటి స్వీట్ అండి। మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి।
నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.